ఈ రోజు రేపొద్దున గెలిచిన తర్వాత ఏదో నీకు ఒక ఏదో సార్, ఒక్క భీమిలి నియోజకవర్గం గురించి మనం మాట్లాడుకుందాం. అంటే పవన్ కళ్యాణ్ వ్యూహం తనకు వదిలేయమని చెప్తూ ఉన్నారు కాబట్టి ఆయన వ్యూహం ఏమై ఉండవచ్చు అంటే నాకు అర్థమైంది. అక్కడ అవంతి శ్రీనివాస్ ఆర్థికంగా బాగా బలమైన నాయకుడు, ఆయన అభ్యర్థి. మరి సందీప్ పంచకర్లు ఎంతవరకు పోటీ ఇవ్వగలుగుతారు సార్? నాకు తెలిసి ఆయన మొత్తం ఆయన అసెట్స్ అన్నీ కలిపి, ఐ మీన్ దానిలోంచి ఏదైనా తీయగలిగితే మహా తీస్తే, నాకు ఉన్న సమాచారం మేరకు 1-2 CR ఆయన తీయగలుగుతారు. కానీ అవంతి శ్రీనివాస్ 100 CR తీయడానికి సిద్ధంగా ఉన్నారు భీమిల్లో. మరి అలాంటి నాయకుడిని ఎదుర్కోవాలంటే సమ ఉజ్జీ కావాలి కదా. సమ ఉజ్జీలు ఎవరు జనసేనలో లేరు కదా. గంటా శ్రీనివాసరావే సమ ఉజ్జీ కదా. గతంలో వీళ్ళిద్దరూ ప్రజారాజ్యం పార్టీలో పనిచేశారు, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో కూడా పనిచేశారు. కానీ ఆ తర్వాత వాళ్ళిద్దరికి ఏదో సమ్ క్లాషెస్ వచ్చాయి, వాళ్ళిద్దరూ విడిపోయారు, తిట్టుకున్నారు. గంటా శ్రీనివాసరావు ఒకనొక సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే ప్రయత్నం చేస్తే అప్పుడు అవంతి శ్రీనివాసే అడ్డుకున్నారనే ప్రచారం కూడా జరిగింది. కాబట్టి సమ ఉజ్జీలు, రాజకీయ ప్రత్యర్థులు, వ్యక్తిగతంగా కూడా శత్రుత్వం ఉన్నవాళ్ళు. నా పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటా. అవంతి శ్రీనివాస్ని ఢీ కొట్టగలిగే శక్తి అక్కడ మరే ఒక్క నాయకుడికి లేదు, ఒక్క గంటా శ్రీనివాసరావుకే ఉంది. కాబట్టి అందుకు దించారేమో. నేను చెప్తాను, చెప్పండి. డబ్బులతోనే గెలిచేటువంటి పరిస్థితి డబ్బులతోనే గెలవగలిగినటువంటి పరిస్థితి 2019లో చంద్రబాబు నాయుడు ఎందుకు ఓడిపోతాడండి? ఏం తెలుగుదేశం పార్టీ దగ్గర డబ్బులు లేవు, వాళ్ళ అభ్యర్థులు డబ్బులు పెట్టలేదా? ఎందుకు ఓడిపోయారు? 23 సీట్లు ఎందుకు పరిమితం? డబ్బులు పెడితేనే గెలవడం కాదు సార్, డబ్బు కూడా కీలకమైంది. డబ్బులు అనేటువంటిది రాజకీయాల్లో అది ఒక ఒక ఫ్యాక్టర్ మాత్రమే, ఒక ఫ్యాక్టర్, బలమైన ఫ్యాక్టర్, బలమైన ఫ్యాక్టర్. ముందు వేవ్ ఉండాలి, దానికి తోడు డబ్బు ఉండాలి. వేవ్ కమ్ మనీ. ఓకే అండి, ఇప్పుడు ఇద్దరు డబ్బులు పెడతారు కదా, అవంతి శ్రీనివాస్, గంటా శ్రీనివాసరావు, ఇద్దరు గెలుస్తారా? అక్కడ నెక్ టు నెక్ ఉంటుందని మనకున్న సమాచారం ఏంటంటే అక్కడ నెక్ టు నెక్ ఉండొచ్చు. మీరు ఎప్పుడు కూడా ఒక అంశాన్ని గమనించండి, ప్రజల మద్దతు ఉంటే, ప్రజలు గిన ఈ రోజున ఒకవేళ అవంతి శ్రీనివాసరావును ఓడించాలని అనుకుంటే పంచకర్ల సందీప్కి ప్రజలే విరాళాలు ఇచ్చి మరీ ఓట్లు వేసి గెలిపించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అలాంటి రాజకీయం, అలాంటి చైతన్యము ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉంది. లేదు సార్, డబ్బులకే ఓట్లేసి ఉంది, ఖచ్చితంగా ఉంది. లేదు సార్, అటువంటి రాజకీయ చైతన్యం ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతానికి అయితే లేదు సార్. తక్కువ అంచనా వేయొద్దు సార్, ఇది ఢిల్లీ పంజాబ్ కాదు సార్, ఇది ఢిల్లీ పంజాబ్ కాదు, అంత రాజకీయ చైతన్యం ఉండాలి. ఢిల్లీ ఢిల్లీ ప్రజలు ఏంటండి, నాకు అర్థం కాదు. ఢిల్లీలో ఉండేటువంటి వాళ్ళు కూడా అందరూ మాస్ పీపులేనండి, అక్కడ అందరూ చదువుకున్నటువంటి వాళ్ళు చైతన్యవంతులు ఉంటారని అనుకుంటే తప్పండి. వాళ్ళు అక్కడ ప్రజలు అక్కడ ఉండేటువంటి దీర్ఘకాలికంగా కాంగ్రెస్ పార్టీని చేదరించుకున్నారు, బీజేపీ వాళ్ళు ఉపయోగం లేదనుకున్న తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీకి అవకాశం ఇచ్చారు. పవన్ కళ్యాణ్కి అలాంటి అవకాశం వచ్చేదండి. పవన్ కళ్యాణ్ చేతులారా ఆమ్ ఆద్మీ లాంటి కేజ్రీవాల్ లాంటి క్రేజీ ఉన్నటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్, అలాంటి క్రేజ్ ఉన్నటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ అవకాశాన్ని కోల్పోయాడు. 10 ఏళ్ల అవకాశం అనేటువంటిది చాలా పెద్దది. మీకు చాలా సందర్భాల్లో మీకు చెప్పాను, భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రం అయినటువంటి ఉత్తరప్రదేశ్ అనేటువంటి రాష్ట్రంలో అక్కడ 404 అసెంబ్లీ స్థానాలు ఉన్నటువంటి రాష్ట్రం. అలాంటి రాష్ట్రంలో ఈ రోజున డబ్బులు ఇచ్చి 1981లో బహుజన సమాజ్వాదీ పార్టీ అనేటువంటిది ఏర్పాటు చేసిన తర్వాత ఖచ్చితంగా 10 ఏళ్లలో 1991లో అండి ప్రజల దగ్గర నుంచి 1 ఓటు 10 రూపాయలు తీసుకొని బిఎస్పీ అధికారంలోకి వచ్చింది. అట్లా ప్రజలు డబ్బులు ఇచ్చి మరీ ఓట్లు వేసేటువంటి సంస్కృతి, సంప్రదాయం, అర్థమైనటువంటి చైతన్యం ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా చైతన్యవంతులు, ఖచ్చితంగా ఆ విధమైనటువంటి ప్రజల మధ్యకి వెళ్ళి, ఏసా దగ్గర డబ్బులు లేవు, మీరు డబ్బులు ఇచ్చి మమ్మల్ని మేము మంచి రాజకీయాలు అందిస్తాం, మేము ప్రత్యామ్నాయ రాజకీయాలు. జనసేన వాళ్ళు 0 బడ్జెట్ పాలిటిక్స్ అన్నారు, 137 స్థానాల్లో పోటీ కూడా చేశారు. మరి ఏమైంది, భీమవరం గాజువాకల్లోనే అధినేతను ఓడించే పరిస్థితి, ఓడిపోవాల్సి. డబ్బులు లేకపోవటం అనేటువంటి పాయింట్ కాదండి, మీరు గమనించండి. 2019లో ఓడిపోవటానికి పవన్ కళ్యాణ్కి ఒక క్లారిటీ లేదు. ఏం క్లారిటీ లేదు? ఒకవైపున తెలుగుదేశాన్ని ఓడించాలంటాడు, ఇంకొక వైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించాలంటాడు. తెర వెనక తెలుగుదేశం పార్టీతో ములాఖాతయ్యాడైనటువంటి విషయం ప్రజల్లోకి వెళ్ళినటువంటి అంశం. అసలు భీమవరంలో ఎందుకు ఓడిపోయాడండి, గాజువాకలో ఎందుకు ఓడిపోయారు? 2 చోట్ల కూడా తెలుగుదేశం పార్టీ తమ అభ్యర్థుల్ని చివరి నిమిషంలో స్లో చేసినటువంటి పరిస్థితిలో వీళ్ళిద్దరు కుమ్మక్కయ్యారనేటువంటి విషయం బయటకు వచ్చిన తర్వాత బలహీనంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భీమవరంలో గెలిచినటువంటి పరిస్థితి. గాజువాకలో గిన తెలుగుదేశం పార్టీ గిన గట్టి పోటీ ఇచ్చి ఉండుంటే
మీకు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గెలిచి ఉండే ఉంటాడు. తెలుగుదేశం అక్కడ లాస్ట్ మినిట్ లో గాజువాకల్లో టీడీపీ నుంచి అప్పుడు గాజువాకలో పల్లా శ్రీనివాస్, ఇక్కడ పులపర్తి రామాంజనేయులు చాలా గట్టి పోటీ ఇచ్చారు సార్. గట్టిపడి చివర్లో వాళ్ళు స్లో అయ్యారు, ఉద్దేశపూర్వకంగా స్లో అయ్యారు అనేటువంటి విషయం, వీళ్ళిద్దరు కుమ్మక్కయ్యారు అనేటువంటి విషయం ప్రజల్లోకి వెళ్ళినటువంటి అంశం. ఇక్కడ చాలా కీలకంగా ఒక క్లారిటీ లేనటువంటి పరిస్థితుల్లో ఏ ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి రాజకీయాల మీద ఏ ఒక్క అంశం మీద ఒక స్టాండర్డ్ అనేటువంటి ఒక ఫార్మాట్ లేదు, లేనటువంటి పరిస్థితి ఎలా ఇస్తారు? మీరు కమ్యూనిస్ట్ పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు 2019 ఎన్నికల్లో, చెరుగువేరా అనే ఆదర్శంగా చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ అసలు ఏ ఒక్క రీజన్ తో బీజేపీతో కలిశాడు అనేది ఈ రోజుకైనా చెప్పాడండి. అసలు కమ్యూనిస్ట్ పార్టీల యొక్క సిద్ధాంతం ఎక్కడా? బీజేపీ సిద్ధాంతం ఎక్కడా? అసలు చెరుగువేరా ఎక్కడా? ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం ఎక్కడా? అసలు ఏ విధమైన సంబంధం అన్న అసలు ఉంది అసలుకి? అసలు పవన్ కళ్యాణ్ కి ఏమైనా క్లారిటీ ఉందా? ఆయన సినిమా డైలాగులు చెబుతాడు, నాకు తిక్కు ఉందా, దానికి లెక్క ఉందని. అసలు ఈ తిక్కకి ఎక్కడ లెక్క ఉందానండి? రైట్ అండి, ఆయన వ్యూహం ఆయనకు ఉందంట. లెఫ్ట్ నుంచి రైట్ కి రావడానికి, నిన్న మొన్నటి వరకు తిట్టిన తెలుగుదేశం పార్టీని ఇప్పుడు పొగడ్డానికి, నా తల్లిని తిట్టించారు లోకేష్ గారు మిమ్మల్ని భవిష్యత్తులో జన్మలో క్షమించను అన్న అప్పుడున్న పరిస్థితికి ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఆయన ఇస్తున్న సపోర్ట్, ఇవన్నీ చూస్తుంటే ఆయనకి ఒక వ్యూహం ఉందంట. అదే విషయం ఆయన చెప్తూ ఉన్నారు. ఏంటా వ్యూహం అంటే, జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి తిరిగి రాకూడదు, జగన్ను అధపాతాళానికి తొక్కేస్తాం, అండ్ దాంతోపాటుగా రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజా ప్రయోజనాలు, అనుభవం గల చంద్రబాబు నాయుడు గారి పాలన చాలా అవసరం, మోదీ సంకల్పం, అండ్ ఇంకా చాలా చెప్తున్నారు కదా, అక్కడ మోదీ ఇక్కడ చంద్రబాబు, డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి, డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని చెప్పి పొత్తు పెట్టుకోవడానికి, అభ్యర్థుల సంఖ్యను తగ్గించుకోవడానికి, త్యాగాలకు పాల్పడడానికి, జనసేన అభ్యర్థులనే జనసేన సీట్లను తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు త్యాగం చేయడానికి, ఎవ్రీథింగ్, ప్రతి దానికి ఆయన చెప్పేది ఒకటే సార్, రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజా ప్రయోజనాలు, జగన్ లాంటి నియంత మరొకసారి అధికారంలోకి రాకూడదు, మోదీ విజన్ ఇక్కడ పనిచేయాలి, ఇవన్నీ వాళ్ళు చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. మరి చూద్దాం సార్, ఇప్పుడు వ్యూహం అంటే ఏం లేదు, హిడెన్ ఎజెండా ఉన్నట్టుగా కనపడుతుంది. ఆ హిడెన్ ఎజెండా ఏంటి అని అంటే, ఇప్పుడు పోతిరి మహేష్ లాంటి వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఈ ప్యాకేజీ అనేటువంటి అంశం చెప్తున్నారు. ఇప్పుడు ఇంతకు ముందు జనసేన వైసీపీ వాళ్ళు చెప్పారు, ఇప్పుడు దాన్ని జనసేన వాళ్ళే చెప్తున్నారు. రెండో అంశం సార్, మీరు చెప్పిన బలమైనటువంటి అంశం, అదే నేను ఒక పాయింట్, ఎంత డబ్బు అయినా వస్తుందండి, ఎంత డబ్బు అయినా ఆశ మనిషికి ఆశకు అంతు ఉండదు. ఆశకంతు లేదండి, ఆశకంతు లేదు. ఎందుకు ఈ విధమైనటువంటి రాజకీయాలు డబ్బుకి కాబట్టి ఎందుకు చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ దగ్గర? ఒక్క పాయింట్ చెప్తాను, పవన్ కళ్యాణ్ అవకాశం ఉంటే పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పానండి. మీరు చెప్పినటువంటి పాయింట్ మీనే నేను అడుగుతున్నాను. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎక్కడైనా సరే సమాధానం చెప్పానండి. నరేంద్ర మోడీ బాగా తెలుసు, కేంద్ర ప్రభుత్వం కూడా మళ్ళీ అధికారంలోకి వస్తారని కదా. నరేంద్ర మోడీతో మొన్న చిలకలూరుపేటలో అమరావతికి సంబంధించినటువంటి మీ ముందు మీ నుంచి ప్రకటన కోరుకుంటున్నారు అని పవన్ కళ్యాణ్ నోట్ నుంచి వచ్చినటువంటి ఆ విధమైనటువంటి విజ్ఞప్తికి నరేంద్ర మోడీ స్పందించాడా? రేపొద్దున ఇంకా 3 సార్లు నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచార సభలకు ఆంధ్రప్రదేశ్ కు రాబోతున్నారు. ఏ ఒక్క చాట అయినా సరే అమరావతికి నిధులు ఇస్తామని కానీ, ప్రత్యేక హోదా ఇప్పిస్తామని కానీ, ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఆ రోజున పాచిపోయిన లడ్డూలు వద్దు, ప్యాకేజీ వద్దు, ప్రత్యేక హోదా కావాలన్నాడు. అదే విధంగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కోసం పోరాటం చేశాడు, పోలవరం కోసం కూడా ఆయన పోరాటం చేసినటువంటి వీటి మీద ఏ ఒక్క దాని మీద సరే హామీ ఇప్పించగలిగితే నరేంద్ర మోడీ నుంచి అప్పుడు పవన్ కళ్యాణ్ నమ్మేదానికి అవకాశం ఉంటుంది. లేదు, హామీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీకి ఉన్న కెమిస్ట్రీ ఈ జనసేన టీడీపీలతో బీజేపీకి ఉన్నట్టుగా ఎక్కడ కనిపించట్లా నా, అంతే కదా. మోదీ చిలకలూరిపేట సభలో కూడా మోదీ, అసలు జగన్ పేరు ఒకటి నాకు తెలిసి 1-2 సార్లు మాత్రమే ఆయన ప్రస్తావించారు. అసలు చంద్రబాబు నాయుడు గొప్పతనాన్ని కానీ, చంద్రబాబు నాయుడు ఒక విజనరీ అని కానీ, చంద్రబాబు నాయుడే ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి అని కానీ ఎక్కడ ఆయన మాట్లాడలా. జస్ట్ ఏంటంటే, మీ మంత్రులు అవినీతి మయం చేశారు, దేశంలోనే అవినీతి మంత్రులందరూ మీ క్యాబినెట్లోనే ఉన్నారు అంటూ కామెంట్ చేశారు తప్ప, జగన్ని అంత అగ్రెసివ్గా కలకత్తా వెళ్తే పశ్చిమ బెంగాల్ వెళ్తే మమతా బెనర్జీని కామెంట్ చేసినట్టు,
తమిళనాడు వెళ్తే స్టాలిన్ కామెంట్ చేసినట్టు, ఢిల్లీ వెళ్తే కేజ్రీవాల్ కామెంట్ చేసినట్టు. రవిశంకర్ గారు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు, తెలుగుదేశం బీజేపీకి గొడవ వచ్చిన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చి ఆ రోజున తీవ్రమైనటువంటి విమర్శలు చేశాడు. చంద్రబాబు నాయుడు మీద నారా లోకేష్ కు సంబంధించినటువంటి ప్రస్తావన కూడా చేశాడు. ఈ రోజు అవినీతి ఆరోపణలు కూడా చేశాడు. మరి అదే ఇప్పుడు మిత్రపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళ పొగడకపోతే పొగడకపోయారు. మరి వాళ్ళ రాజకీయ ప్రత్యర్థి అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఎందుకు విమర్శలు చేయలేదు అంటేనే మీరు అర్థం చేసుకోవాలి. రెండో అంశం ఏంటి అంటే, ఇప్పుడు వీళ్ళ కూటమి వ్యవహారం ఏ విధంగా ఉందో మీరు అర్థం చేసుకోండి. మీరు ఇందాక ఖచ్చితమైన పాయింట్ చెప్పారు, ఒక అడుగు ముందుకి మూడు అడుగులు వెనక్కి అన్నట్లుగా సాగుతున్నటువంటి పరిస్థితి. ఎన్ని రోజుల తర్వాత కలిశారండి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పురంధేశ్వరి? నిన్న కలిశారు. ఇన్ని రోజులు పట్టిందండి వాళ్ళు ఒక వేదిక మీదకి రావటానికి. నిడదవోలు రాజమండ్రి పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది కాబట్టి ఎన్నికల ప్రచారంలో వచ్చారు. లేకపోతే బీజేపీ వాళ్ళు కలిసేటువంటి పరిస్థితి లేదు. అసలు బీజేపీ వాళ్ళు వస్తారంటే తెలుగుదేశం వాళ్ళు ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదండి. మీ రాజమండ్రిలో జరిగినటువంటి పరిణామం చూడండి. తెలుగుదేశం వాళ్ళు పురంధేశ్వరి ఫ్లెక్సీలు చించి వేసినటువంటి పరిస్థితి నిన్నగాక మొన్న జరిగింది. ఆ ఫోటో కూడా చూశాను నేను, ఆ విజువల్ కూడా చూశాను. నిన్నగాక మొన్న జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజున